హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్చన స్మార్ట్ హౌస్ వైఫ్. ఇంకా నేను ఈరోజు అయితే మీకు మొన్న వీడియో నేను అప్లోడ్ చేశాను కదా, అందులో వచ్చేసి నేను మేము ట్రిప్ వెళ్తున్నామండి పెన్నోబులం అని చెప్పి చెప్పాను కదండి, ఆ వీడియోకి సంబంధించిన పార్ట్ టూ వీడియో అన్నమాట ఇది. అంటే ఆ రోజు స్టార్టింగ్ కొంచెం వీడియో అప్లోడ్ చేశానండి, ఈరోజు ఫుల్ వీడియో వస్తుందన్నమాట మీకు పెన్నోబులం ట్రిప్ వ్లాగ్ అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయామండి టెంపుల్కి వెళ్ళడానికి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఈ ప్లేస్లో అయితే నానేది ఒక ఫిలిం షూటింగ్ జరిగింది. సో మీకు ఎవరికైనా సరే ఆ సినిమా పేరు గుర్తుంటే తప్పకుండా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే బయలు స్టార్ట్ అయ్యి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర అండి నాని ఫిలిం షూటింగ్ జరిగింది. మీకు ఎవరికైనా గుర్తొస్తే తప్పకుండా ఫిలిం నేమ్ అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. రండి, ఫుల్ ఎంజాయ్ అనమాట. అందరం ఇట్లా ఆటోలో కూర్చొని వెళ్తూ ఉన్నామండి. ఇంకా దారిలో కూడా అవి ఇవి చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ అనమాట. చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి అందరం కూడాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్లైమేట్ కూడా చాలా బాగుందండి. అసలు పచ్చగా అనమాట, చెట్లు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. తొక్కదండి వీటిని, పక్క నుంచి రాండి. అట్లా బా అవతలవే హాయ్ చెప్పు. దీంట్లో మాట్లాడబట్టు హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అంత దూరం పోతే వాయిస్ రాదు, కొంచెం దగ్గర రావాలా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? చూసారు కదా ఇదంతా మా బ్యాచ్ అన్నమాట, ఫ్యామిలీ మొత్తం మేము టూర్ వెళ్తున్నాము. చూసినారా చాలా బాగా ఫన్నీగా ఉంటారు అనమాట. ఇప్పుడైతే పెన్నోబులం వెళ్తున్నాము. ఇక్కడ దారిలో వచ్చేసి వామ్ తోట ఉంది కదా, ఇదంతా కూడా ఇక్కడ చూద్దామని చెప్పి. మాదేం కాదండి, మేము దారిలో బాగా పొద్దున చెప్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా కూడా చూడండి. చెప్పండి ఇదంతా మా బంధువులే, మొత్తం మా ఫ్యామిలీనే, ఇదంతా కూడా అందరు హాయ్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడు వచ్చేసి మనము పెన్నోబులం కు వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఆపిల్ ఎంత వాళ్ళ అమ్మ అందరూ బాగున్నారు. దిస్ ఇస్ మై సిస్టర్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నువ్వే గింతున్నావు, మళ్ళీ గింత దాన్ని ఎత్తుకున్నావు. హాయ్ ఫ్రెండ్స్, ఇద్దరు మా సిస్టర్స్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ మౌండ్. ఇప్పుడు అయితే ఇంకా చెప్పాను కదా నేను వామ్ తోటలో కొంచెం సేపు ఆటో ఆపామండి. ఇంకా చాలా ఇంకా ఇవేంటివో బుడంకాయలు ఉన్నాయని ఇవన్నీ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేశామన్నమాట. చాలా ఎంజాయ్గా ఉండిందండి. ఏదేమైనా కూడా మనం ఒక్కొక్కరం వెళ్ళడానికంటే ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఎక్కడికైనా ఇట్లా టూర్లాగా వెళ్ళామంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది కదా. ఇదంతా కూడా తోట అనమాట. ఇక్కడ చిన్నగా బుడంకాయలు అని చెప్పి అంటారండి, ఇక్కడ అవి మధ్యమిరపకాయలాగా వేసుకోవచ్చంట. అందుకని చెప్పి ఇక్కడ చూసారు కదా మా వాళ్ళు కొంచెం అట్లా తీసుకుంటూ ఉన్నారన్నమాట. ఫన్నీగా అనిపించింది నాకు, అందుకని చెప్పేసి నేను కొంచెం అట్లా ఇదిగా అది కూడా వీడియో తీసానండి. ఇంక ఇది వచ్చేసి మధ్యలో అనమాట, ఇంకా మేము టెంపుల్కి వెళ్ళే దారిలో ఇట్లా కనిపించింటే మేము బాగుంది కదా అని చెప్పేసి ఆటో ఆపి ఇట్లా కొంచెం వీడియో అయితే తీసుకుంటూ ఉన్నామండి. ఏదేమైనా కూడా ఫ్యామిలీ అందరం కలిసి ఒక టూర్లాగా అలా ఎంజాయ్ వెళ్ళామనుకోండి, ఆ ఎంజాయ్మెంట్ వేరు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ నుంచి అందరం ఒక్కొక్కరు వన్ బై వన్ అయితే ఇంకా మరీ ఆటో ఎక్కడానికి అయితే వచ్చేసామండి. యాక్చువల్లీ మధ్యలో సన్ఫ్లవర్ తోట ఉంది, అక్కడ కూడా ఆగదామనుకుని అయితే అనుకున్నాము. కాకపోతే మళ్ళీ ఇంకా గుడికి వెళ్ళడానికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా బయలుదేరాం అన్నమాట. ఇక్కడైతేను ఇవి చూడండి, ఇక్కడ ఫ్యాన్ లాగా తిరుగుతూ ఉన్నాయి కదా. ఇవి అయితే ఈ రూట్లో అయితే పెన్నోబులం వెళ్ళే రూట్లో చాలా అంటే చాలా ఉన్నాయండి. ఎక్కువ చోట్ల ఉన్నాయి, ఇది ఇంతలోనే మీరు వీడియోలో చూడండి.
ఎన్ని ఉన్నాయో ఈ దీని వల్ల కరెంట్ అయితే సప్లై అవుతుందంట మామూలుగా అందుకే అవి మనకి ఏమీ లేకున్నా కూడా ఇలా తిరుగుతూనే ఉంటాయి చూడండి గాలికే తిరుగుతాయి అయితే మెయిన్ రోడ్డు నుంచి ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్కి వెళ్ళడానికి ఇట్లా రోడ్లో నుంచి ఇలా కొంచెం లోపలికి వెళ్ళాలండి ఒక కిలోమీటర్ అంతా వెళ్ళాల్సి ఉంటుంది అనుకుంటాను నాకు కరెక్ట్గా ఐడియా లేదు కాకపోతే కిలోమీటర్ కన్నా కొంచెం తక్కువైనా కూడా ఉండొచ్చు ఇదంతా కూడా వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే ఇదంతా కూడా కొంచెము నడవాలి సో ఇక్కడ చూసారు కదా ఫైనల్గా అయితే వచ్చేసామండి టెంపుల్కి అయితేను అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళకుండా ఫస్ట్ ఇక్కడ మేము వాటర్ ఉన్నాయి కదా కార్తీక స్నానం అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ స్నానాలు చేసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చేసామండి ఇంకా సో చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ అంతా కూడా ఓపెన్ ప్లేస్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంకా పెన్నోబులంలో ఇక్కడ దిగామన్నమాట ఫస్ట్ అయితే భోజనం చేద్దామని చెప్పేసి భోంచేస్తూ ఉన్నాము అందరం కూడాను ఇప్పుడే పెన్నోబులం రీచ్ అయ్యామన్నమాట సో అక్కడ మా బ్యాచ్ అంతా కూడా భోజనం చేస్తున్నారు సో అక్కడంతా కూడా భోజనం చేస్తున్నారండి భోజనం అయిపోయిన తర్వాత వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఇప్పుడే మేము ఫైనల్గా అయితే పెన్నోబులం అయితే రీచ్ అయిపోయామన్నమాట సో మా కూతురు తను చాలా ఎక్సైట్ అవుతుంది కదా సో మా బ్యాచ్ అంతా కూడా అక్కడ భోజనం చేస్తున్నారండి భోజనం అయిపోయిన వెంటనే మా కోడలు వచ్చింది భోజనం అయిపోయిన వెంటనే ఇంకా మేము వాటర్ ఉన్నాయి కదా ఇక్కడికి వెళ్తాము ఇంకా తను వచ్చేసి మా కోడలు సో ఓకే మా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వాటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఫుల్ ఎంజాయ్ ఉంటుందన్నమాట ఈ వ్లాగ్ మొత్తం ఎంజాయ్ ఉంటుందండి సో మీరందరూ కూడా తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ భోజనం అంతా కూడా ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళి ఇంకా స్నానాలు అవి చేసుకొని తర్వాత దేవుడి దర్శనం చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నామండి ఇంకా నెక్స్ట్ అదే ప్రోగ్రామ్ ఇప్పుడైతేను అంతే ఇంకా అంతా కూడా వాళ్ళు భోంచేస్తున్నారని చెప్పేసి ఇంకా నేనైతే వెయిట్ చేసినమాట చూసారు కదా పిల్లలు ఇంకా ఒక్కొక్కరు కూడా రెడీ అయిపోతున్నారనమాట వాటర్లో స్నానాలు అంటే చాలా ఇష్టం అండి పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట వాటర్ కూడా చాలా ఉన్నాయి ఎక్కడైతేను ఇంకా అదే చెప్తున్నాను నేను వాటర్ ఫ్లో ఎక్కువ ఉందంట కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పిల్లలకి మా పిల్లలు అయితే రెడీ అయిపోయారనమాట డ్రెస్లు అవి కూడా చేంజ్ చేసేసుకున్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదా మా వాళ్ళందరూ కూడా ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారన్నమాట ఇంకా అందరం మనము కార్తీక మాసంలో స్నానాలు చేసుకున్నా కూడా నది స్నానాలు చేస్తే చాలా మంచిది అంటారు కదండి ఇంకా సో అట్లా కూడా ఉంటుందని చెప్పేసి ఇంకా నది స్నానం చేసేసిన తర్వాత ఇంకా దేవుడి దర్శనం అయితే చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నామండి ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే అది ఫ్రెండ్స్ ఓకేనా సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అయితే వచ్చేసామన్నమాట ఇంకా అక్కడ సైడ్ అయితే వాటర్ ఇంకా ఎక్కువగా వస్తూ ఉందండి కానీ అంత సైడ్ మాకు చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు కదా పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఇటు సైడే వచ్చామండి స్నానం చేసుకోవడానికి నది స్నానం అయితేను సో చూడండి వాటర్ కూడా అంతా ఈ విధంగా ఫ్లో అవుతూ ఉందన్నమాట మా బ్యాచ్ వచ్చేసి అక్కడ లాస్ట్కు ఉన్నారు ఇంకా నేను వీడియో తీసుకుందామని చెప్పి ఇంక ఇక్కడే ఉన్నాను ఇంకా అటు సైడ్ వెళ్తే చాలా బాగుంటుందండి ఇంకా వాటర్ చాలా హైట్ పై నుంచి కూడా పడుతూ ఉంటుందన్నమాట ఇంకా అదైతే నేను వీడియో తీయలేకపోయాను కానీ నెక్స్ట్ టైం అయితే నేను కంపల్సరీ తీస్తానండి చాలా బాగుంటుంది అక్కడైతేను ఇంక ఇక్కడ చూసారు కదా మంకీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ చాలా అంటే చాలా అన్నమాట చాలా భయం వేస్తుంది అలా ఉంటాయి ఇంక ఇప్పుడైతే ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా కొద్దిసేపు ఆడుకుంటామని చెప్పి అంటూ ఉన్నారండి ఇక్కడైతే మేము కొంతమంది ఇట్లా కూర్చున్నామన్నమాట ఇంకా వాళ్ళందరూ అయితే అక్కడ ఉన్నారు మేము ఇక్కడ కొంచెం వెయిట్ చేస్తున్నామండి ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చే కొరకు వెయిట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఇక్కడంతా కూడా చూసారు కదా చాలా బాగుంటుంది అన్నమాట క్లైమేట్ అంటే ఇంకా మ్యాక్సిమం అయితే టైం ఈవినింగ్ అట్లా అవుతుందండి 5:30 పైన అయిపోయింది ఇంకా మా వాళ్ళంతా కూడా వాటర్ నిలుదలోంచి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేము డైరెక్ట్గా అయితే గుడి దగ్గరికి వెళ్తామండి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొంచెం షూట్ చేశాను ఇంకా అది కూడా చూస్తామండి ఇంకా చూసారు కదా ఇంక ఇప్పుడైతే మొత్తం ఇంకా అందరం గుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాం అన్నమాట కూడా బయటకు వచ్చేసారు
ఇంకా ఇప్పుడు మరి అంటే ఇక్కడ వాటర్ దగ్గర నుంచి గుడి దగ్గరికి అయితే కొంచెం ముందుకు వెళ్ళాలండి. ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా ఆటో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆటో వాళ్ళు వచ్చిన వెంటనే ఈ ప్లేస్ నుంచి మేము గుడి దగ్గరికి అయితే వెళ్తాము. నేను చెప్పాను కదా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని చెప్పి. ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకా నది స్నానం అంతా కూడా అయిపోయిన తర్వాత టెంపుల్ దగ్గరికి మేము ఇటు బయలుదేరామండి. ఇదంతా కూడా నడుచుకుంటూ వస్తూ ఉన్నామన్నమాట. అంటే మనకి ఇక్కడ వచ్చేసి చిన్న నది అని చెప్పాను కదా, నీళ్ళలో కూడా మనం దీపాలు వదిలితే చాలా మంచిదని చెప్తారు కదా, అందుకోసం అని చెప్పేసి నీటిలలో దీపాలు వదులుతామని చెప్పి మేము ఇక్కడ సైడ్ వచ్చేస్తూ ఉన్నామండి. ఇంక దీపాలు వదిలిన తర్వాత దీపాలు కూడా ఇంక ఇక్కడ అంతా కూడా నీటిలో వదిలేసిన తర్వాత ఇంకా మేము టెంపుల్లోకి వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం నీళ్ళు తక్కువగా ఉన్నాయన్నమాట, అందుకని చెప్పేసి ఇక్కడ మేము వెళ్తూ ఉన్నామండి. ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ ఇంకా దూది ఒత్తులు ఇవన్నీ కూడా తీసుకొచ్చామన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా మేము నీటిలో ఇప్పుడైతే దీపాలు వదిలేస్తాం ఫ్రెండ్స్. సో చూడండి,
ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది టెంపుల్కి అయితేను ఇక ఈ గుడికి అయితే నాలుగు వైపులా ఉంటుందండి ద్వారాలు అయితేను కాకపోతే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ అన్నమాట ఇంకా మేమైతే ఇంకా ఈవినింగ్ అయిందంట 6 అట్లా అవుతుందండి టైము ఇంకా అందుకని చెప్పేసి మేమంతా కూడా బయలుదేరాము అయితే ఇట్లా వెళ్తూ ఉన్నామండి ఎంట్రన్స్ ఇదిను నేను ఇంకా మా వాళ్ళందరం కూడాను సో అక్కడ గోపురం కనిపిస్తుంది కదా ఇంకా టెంపుల్ అయితే ఇదే అన్నమాట నరసింహస్వామి అన్నమాట కొంచెం ముందు ఇట్లా వీడియో తీసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీసుకుంటూ ఉన్నామండి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇట్లా కొంచెం ముందు నడిచిన తర్వాత టెంపుల్ వస్తుంది స్టెప్స్ కూడా ఉన్నాయి కొన్ని అయితేను ఇంకా గుడి లోపల అయితే నేను టెంపుల్ మొత్తం ఏమీ తీయలేదు కానీ కొంచెం అట్లా తీసానండి ఇక్కడైతే ఇక్కడ మామూలుగా శనివారం అన్నదానం కూడా పెడుతూ ఉంటారండి అక్కడ ఇంక ఇదంతా టెంపుల్ అన్నమాట సో ఇక్కడ చూడండి మెటికల్ ఇక్కడ నుంచి మనము గుడి లోపలికి అయితే వెళ్ళాలి చాలా బాగుంటుందండి లోపల నరసింహస్వామి టెంపుల్ పెన్నోబలం ఇక్కడ ఇదైతేను ఎంట్రన్స్ అండి ఇంకా గుడి లోపలికి వెళ్ళడానికి మనం మెటికల్ అన్నీ ఎక్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా మనం లోపలికి వెళ్తే ఇదంతా కూడా టెంపుల్ ఇక్కడ అంతా కొంచెం ఓపెన్ ప్లేస్ అంతా కూడా చాలా ఉందన్నమాట సో చూడండి ఇదంతా టెంపుల్కి సంబంధించింది ఇదే మన ముందు సైడ్ నుంచి అట్లా ఎంట్రన్స్ ఉంది గుడి లోపలికి మామూలుగా కార్తీక మాసం కాబట్టి అందరు కూడా ఈ విధంగా ఇక్కడ బయటే అంతా దీపాలు వెలిగిస్తూ ఉన్నారండి సో అందుకని చెప్పి మేము కూడా అందరం కొంచెం వెలిగిద్దామని చెప్పేసి ఇక్కడైతే ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నామన్నమాట అందరం కూడా ఇదంతా కూడా చూడండి దీపాలంతా కూడా వెలిగించేసిన తర్వాత ఇంకా మేము లోపలి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నామండి దర్శనం అంతా కూడా బాగా జరిగింది అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. Thank you.